మహమ్మద్ ఈ టైంలో ఎందుకు వచ్చాడు? ఏదో ఎగ్జామ్ అంటరా, అందుకే సడన్గా వచ్చాడు. వాడు ఇంట్లో ఉంటుండగా మనం ఇక్కడ బెడ్రూమ్లో పడుకోవడం కరెక్ట్ కాదు కదా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏదన్నా మంచి కథ చెప్పావా? నాకు కదలరావు అక్క, నేను వెళ్తాను అక్క, బాయ్. బాయ్. మా తమ్ముడేంటి అంత కంగారు పడిపోతున్నాడు? కంగారు పడలేదు, పెట్టాం. అదే నాకు అర్థం కాదు ఎందుకంత కంగారు పడుతున్నాడు. దా కాఫీ తాదాం. ఏది ఏమైనా బావా, పొద్దునే లేచినా ఫస్ట్ చేరట చూడు బావా. నా భూతో నా భవిష్యత్. బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా బార్లో బీరు కొడుతున్నా, పక్కన సిగరెట్తోనే కిక్కు. జీవితంలో ఏం పీకినా పీకకపోయినా బాత్రూంలో సిగరెట్ పీకితే ఉంటది బావా. అందరూ సిగరెట్ అయితే పోతాం పోతాం అంటారు, కానీ కరెక్ట్ టైంలో సిగరెట్ లేకపోతే బతుకుంటే ఏం లాభరా? నేను సిగరెట్ మానేశానురా. కాలేజీలు ఉన్నప్పుడు నువ్వు తాగిన సిగరెట్లు చూస్తే ముఖేష్ అని నీకోసమే తీసారనుకుంటారు. నువ్వు సిగరెట్ మానేది ఏంట్రా? అది పెళ్లికి ముందు. మరి తర్వాత ఎక్కడ పెట్టాను సిగరెట్? సిగరెట్ ఎక్కడ పెట్టాను? సిగరెట్ ఎక్కడ పెట్టాను? బా సిగరెట్ పెట్టి, నేనే తీసాను బా. ఏం వెతుకుతున్నారు అంటే అది కొంపు తీసి మీకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందా ఏంటి? చిచ్చి, నాకు సిగరెట్ కాల్చాలంటే అస్సలు నచ్చరు. ఏం మాట్లాడుతున్నావు? ఐ హేట్ సిగరెట్స్. హా, వావ్, ఐ లవ్ యు. ఐ లవ్ యు టూ. ఈ చేతున సిగరెట్ కాల్చుకోండి, ఈ చేతు దహనం చేస్తున్నాడు. ఇంకా ఏం జరుగుతాయి ఏంటో. ఇంతకీ ఆ శోభనం జరిగిందా లేదా? జరిగింది లేరా? జరిగిందే బావా. ఆ ఘట్టం గట్టెక్కింది, అసలు ఘట్టం అప్పుడే మొదలైంది. మీకు ఒక విషయం అడగచ్చా? వెంటనే అంటే కష్టం, నాకు కొంచెం టైం కావాలి. దీని గురించి కాదు. మరి ఇంకేంటి అంటే, పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అప్పుడేంటి, ఇప్పుడు కూడా ఉన్నారా? వాళ్ళు కాదు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను ఇష్టపడిన వాళ్ళు కొంచెం తక్కువ. ఇవన్నీ కాదు. నువ్వు వచ్చినా కాదా? కాదు. కాదా? ఇందాకే జరిగితే ఇప్పుడు వచ్చినా ఎలా ఉంటాను? ఇప్పుడు కాదు, పెళ్ళికి ముందు. పెళ్ళికి ముందు అంటే నిన్నే అడుగుతున్నాను, అవునా కదా? ఆగు, నాకు అర్థమైంది. పెళ్లికి ముందు మీకు లవ్ స్టోరీ ఉంది, మీ ప్రేమను పెద్దలు ఒప్పుకున్నప్పటికీ కనీసం ఒక్కరోజైనా ఎంజాయ్ చేద్దామని మీ ఇద్దరు కలిసి ఆ ఫ్లాట్లో అని అనుకున్నారు. ఈ విషయం వాళ్ళ నాన్న తెలిసి వాళ్ళ నాన్న విలన్స్ని పంపించారు. నీకు విలన్స్ మధ్య ఫైట్లో అనుకోని ఘర్షణలు నీ కళ్ళ ముందే ఆ అమ్మాయిని చంపేసి ఉంటారు. సినిమా కథలో అబద్ధమేం కాదులే, అంతా నిజమే. అవునా అమ్మా? సరేనమ్మా. ఎవరు? మీ ఆవిడ ఆల్రెడీ ఎపిసోడ్లోకి వచ్చింది, నువ్వు వస్తావు అని అడుగుతుంది. వస్తున్నాడమ్మా, అటు చూడు. జస్ట్ ఏదో నిన్ను ఆట పట్టిద్దామని అలా. ఆపు, అయినా నువ్వు ఫస్ట్ నైట్ కోసం అంత కకృతి పడ్డప్పుడే అర్థమైంది నీ క్యారెక్టర్ ఏంటనేది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడే నువ్వెవరు? నేనెవరా? నిన్నటి వరకు అన్ని నేనే అన్నావు, ఇప్పుడు నువ్వు అనుకుంది అయిపోయిన తర్వాత నేనెవరా? అది కాదు. ఛీ, దీనికోసం మా తమ్ముడి దగ్గర ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారని నేను అనుకోలేదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనే కాదు, ఈ ప్రపంచంలో 99% ఎవడు వచ్చిన కాడు. ఎక్కువ మాట్లాడితే నువ్వు. అయినా ఫస్ట్ నైట్ రోజు లైట్ అయిన కాపుతారు తెలుసా? పిల్లం అందంగా ఉన్నా లేకపోయినా, అనుకుగా ఉన్నా లేకపోయినా, పక్కలో పడుకున్నా పడుకోకపోయినా, పొద్దున్న లేచేటప్పటికి మాత్రం అబ్బా ఈ ప్రపంచంలో నా పిల్లకి మించిన అందగత లేదు అని మేము అనుకోవడం కోసం, వీడికి మించిన పీకుడుగా లేడు అని మీరు అనుకోవడం కోసం. అంతే, కొన్ని జీవితాలు అలా చేయడం గడిచిపోతుంటాయి. ఐ హేట్ యు. అంతేనే? అంతే, మీ అమ్మాయిలు ఎవ్వరికి అర్థం కారు. ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ ఎందుకు చెప్పరు? రీజన్ చెప్పరు. పెళ్ళైకి ప్రతిసారి ఐ హేట్ యు ఎందుకు చెప్తారు? రీజన్ చెప్పరు. కంటికి కనిపించిన తాడుతో మనసును ఉరేసేస్తారే. మొదటిసారి చూసినప్పుడు మేము మీకు నచ్చుతాం, మా వెనకాల తిరిగేటప్పుడు కూడా మేము మీకు నచ్చుతాం.
చీ పో అన్నా నచ్చుతాం. ఒక్కసారి అన్నీ మీరే అనుకుని అందరినీ కాదని తలదించి తాళి కట్టించుకున్న తర్వాత మాత్రం మేము మీకు నచ్చాం. హా అవునే, ఎందుకు నచ్చరో తెలుసా? మేము మిమ్మల్ని ప్రేమించినప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడినా లైట్ తీసుకుంటారు. అదే పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయి నుంచైనా ఒక్కటి ఒక్క మిస్ కాల్ వస్తే చాలు, అంతే, తట్టుకోలేరు. హలో, లవ్ చేస్తున్నప్పుడు లవ్ మాత్రమే ఉంటుంది, కానీ పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. అవి మీకు ఎప్పటికీ అర్థం కావు. నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు. చూసావా, అది కూడా నా నోట్ నుంచే చెప్పించి నన్ను బ్యాట్ చేద్దాం అనుకుంటున్నావు కదా? ఏది కాదు, పెళ్లికి ముందు వాళ్ళతో వీళ్ళతో తిరిగేసి మందులోనో మంచం మీద ఉన్నప్పుడు ఆ విషయం మాకు చెప్పేసి ఆ తర్వాత అయ్యో అది కాదు ఇది కాదు అంటారు కదా, అది కాదా? మిమ్మల్ని నమ్ముకునే ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి అన్ని అనుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? అదేదో కోపంలో. హా, కోపం మీ అమ్మ మీద మీ చెల్లి మీద రాని కోపం మా మీద ఎందుకు వస్తుంది? పెళ్ళామే కదా, మీరెన్నన్నా ఇంట్లోనే పడుంటది, రాత్రి అయితే పక్కలోకి వస్తుంది అనే కదా. నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానో నీకు అర్థం కావట్లేదు, అయినా నాది మరి అని చీప్ బిహేవియర్ కాదు. ఐ లవ్ యూ. కుక్కరిస్తే బిస్కెట్ పడేసినట్లు ప్రతి అమ్మాయికి కోపం వచ్చినప్పుడు మీరు వాడే పదం ఇదే, ఐ లవ్ యూ. అది చాలా వాల్యుబుల్ అయిన వర్డ్, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేసి దాని వాల్యూ తీయొద్దు. ఒరిజినల్ చెప్పావా? కాదని చెప్పా. నెక్స్ట్ ఎపిసోడ్ లీడ్ కూడా దొరికిస్తుంది. ఎడిటర్ ఎండ్ చేసుకో.